పొద్దుట్నుంచి నీళ్ళ తోటలో పడుకున్న బుర్ర మాత్రం చల్లబడలేదు. కొంప మునిగిపోయేలా ఉంది. ఊరు చుట్టూ సెక్యూరిటీ కాపలా. పిచ్చికి కూడా ఎగరడానికి వీల్లేదు. చీమ కూడా బాటలు దాటకూడదు. ఈ జాన్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎమ్మెల్యే ప్రెసిడెంట్ విత్ అసెంబ్లీ ఉప్మా. ఇసగ లేకుండా మినపాట్. కారం తక్కువ కలిపాట్. ఏ అట్టు మిగిలితే అటు ఒకటి ఆరు కాఫీ. పూర టేబుల్స్ గిన్నారు వలన పోలీసు వాళ్ళు హోటల్ అంతా ఓసిగా తినేస్తాను అనుకుంటారు. బై జా కాఫీలా. సారీ సార్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పి అలౌ చేస్తున్నాను. అసలు రూల్ ప్రకారం ఎవరిని అలౌ చేయకూడదు. ఎందుకంటే ఆవిడతో ఎవరూ మాట్లాడకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని మీరు త్వరగా మాట్లాడండి ప్లీజ్. చూడు, నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మ నాన్న గాని అక్క చెల్లి గాని ఎవరైనా చూడడానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు. కానీ నన్ను చూడడానికి ఎవరొస్తారు? ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయనకి నేనని తెలియదు కదా పాపం. నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది, మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది. వద్దు శాంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తల్లివి కావాలని నీ కుటుంబం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడింది. జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకూడదు. ఊరుకో పిచ్చిదానా, నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి. లేకపోతే వాడు ఖైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు. కదరొచ్చంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులకు భయపడకూడదు, పట్టుదల పెంచుకోవాలి. నువ్వు అనుకున్నది సాధించాలి, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. అది సరే గాని కుంకుమ పూతంటే పిల్లలు ఎర్రగా పుడతారంటగా. మా బాబు ఎర్రగా పుట్టాలి. కొంచెం కుంకుమ పూ తీసుకురావా. నీకోసం బూరెలు తీసుకొచ్చాను, తీసుకో. ఆయన వస్తున్నారు, తీసుకో. అందుకని ఇంకెప్పుడు ఆలోచేయకండి. అలాగే సార్. శాంతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కాదండి, ఈ అమ్మాయి కూడా అచ్చు నాలాగా ఉందన్నారు కదా, చూద్దాం అని వచ్చాను. ఇవేంటి బోర్లు? ఇవన్నీ ఇవ్వకూడదు తెలుసా? ఫోన్ నండి పాప ఆడిది. పైగా ఒట్టి మనిషి కూడా కాదు, తను ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే అత్తగారికి తెలియకుండా నేనే వండి తీసుకొచ్చాను. ఆహా, అయితే ఓ పంచే, తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి తను బయటకు పంపించు. నా పిల్ల నెల తప్పిందని ఊరందరికీ చెప్పుకుంటాను. అలా చేయండి, బాగుంటుంది. నాకు అదే అనిపిస్తోంది. ఇన్స్పెక్టర్, నా కోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు, సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు. నా కొడుకు అంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుకుగా పుడతాడు, లేదా ఈ లోకం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుకుగా మిగిలిపోతాడు. అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని మీ ఆవిడకి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏంటి చూస్తావు, పదా పదా. మీ నాన్న ఏమనుకోతే మన ఇద్దరు ఇక్కడ ఉన్నామని ఆయనకు తెలియదు కదా పాపం. ఏమనుకోకు.